నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. క్యాబినెట్తో మాట్లాడటం జరిగింది. తర్వాత ఆయన కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరితోటి సీకే కన్వెన్షన్లో సమావేశం ఏర్పాటు చేసి 100 రోజుల ప్రభుత్వ పాలన మీద వారితో చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని, తిరుమల ప్రసాదంలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఉపయోగిస్తారని, అలాంటిది గత ప్రభుత్వం తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నెయ్యిని ఉపయోగించిందని, జంతువుల కొవ్వుని ఉపయోగించి లడ్డూలు తయారు చేయించారని, అపవిత్రం చేశారని, తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ తొలగించి మరలా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడుతున్నాము అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కూడా తిరుమలను తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాయని, ఇరు పార్టీలు రాజకీయ ఆరోపణలు చేసుకోవడంలోనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని, ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వం తిరుమల విషయంలో అపవిత్రం చేసి ఉంటే, చంద్రబాబు తన మాటలకు స్టిక్ ఆన్ అయి ఉంటే, ఇవి కేవలం రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా అవి నిజమై ఉంటే గనక ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, లేదా సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది.